బాహుబలి చిత్రంలో కట్టపకు పెళ్లి కాలేదు. ఒకవేళ కట్టపకు పెళ్లి అయితే బాహుబలి ఎలా ఉంటుంది? ఇది కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించిన కాదు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను ఈ రాజ్యానికి మమతల తల్లిని. ఈ రోజు మీరంతా ఖచ్చితంగా నవ్వాలి. అది నా మాట. నా మాటే శాసనం. ఆజ్ఞ మాత. ఇది చెయ్యండి కట్టప్ప. ఇలా పెట్టి పెట్టి బిగుసిపోయిందమ్మా, బిగుసిపోయిందమ్మా. ఏదైనా ఎదుగుదల ఉందా? అన్ని ఆయిలు వాడుతున్నానమ్మా. ఒక్కింటికి గొడ్ర రావట్లేదు, ఒక్కింటికి గొడ్ర రావట్లేదు. ఎవరావిడ? సదా మహారాణి. ఏ రాజ్యానికి? ఎల్లవయ్యా. ఎల్లు ఆ రాజ్యానికి. ఆ రాజ్యంలో ఎవరెవరు ఉంటారు? ఎవరుండరు. ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లా ఎల్లవయ్యా ఎల్లు ఎల్లు అంటది. ఆ రాజ్యంలో ఏం దొరుకుతాయి? మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, అరటి పళ్ళు, నిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు, దానిమ్మ పళ్ళు. ఆవిడెవరు? ఆవిడ ఇంద్రజా మహారాణి. ఈ మహారాణి ఎవరు? అమ్మా, మీకు సైట్ వచ్చినట్టుంది. చెలికత్తెను పట్టుకుని మహారాణి అంటారేంటి? మరి చెలికత్త ఎవరి కోసం ఎదురు చూస్తుంది? చెలికాడి కోసం. ఇప్పుడే వస్తానని చెప్పి పక్క రాజ్యానికి వెళ్ళాడు. ఊరుకో హృదయమా. పాపం వాడు ఇంకా రాడు. అది ఆమెకు కూడా తెలుసమ్మా. ఆవిడకి ఎలా తెలుసు? అసలు పంపించిందే ఏమో కదా, పంపించిందే ఏమో కదా. ఈ రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అమ్మా, మీరు ప్రతిదానికి బాహుబలికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎప్పుడైనా నాకేమైనా సమస్య ఉందని అడిగారా అమ్మా? నీకేం సమస్య ఉంది కట్టప్ప? రాజమాత, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎవరన్నా ఒక మంచి అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేయండి అమ్మా. ఈ నిర్ణయం నా ఒక్కదాని చేతులు లేదు. మరి బాహు రావాలి. బాహు కట్టప్ప. అమ్మా, బహిబంధం బహిర్ముఖం. అసలు మొహమే లేదు మనకెందుకమ్మా ఈ బహిర్మొహం అంతర్మొహాలు. కట్టప్ప చెప్పండమ్మా. నేను వేసే బాణాలకి ఎన్ని పందులు చచ్చాయి? అన్ని పందులు చచ్చాయి, కానీ ఒక పంది మాత్రం అంతఃపురంలోనే తిరుగుతుందమ్మా. ఎక్కడుంది? ఇదిగో వెనకాల కాలుమే కాలేసుకొని కూర్చుంది. బాహు మాట్లాడు. మామా ఆకలేస్తుంది మామా. ఇదిగో టోకెన్ తీసుకుని రైట్ సైడ్ వెళ్ళు. అసలు విషయం చెప్పు కట్టప్ప. బాహు బాహు, నీకు విషయం చెప్పాలి బాహు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మామా నాకు ఓకే, బల్లాల దేవుని కూడా అడగాలి. బల్లాల కట్ట మెడ నొక్కరా. మెడ నొక్కమంటే ఎక్కడెక్కడ నొక్కుతున్నావేంట్రా? అయ్యా, మీ కొళ్ళు బలిసి మెడేదో తొడేదో అర్థం కావట్లేదయ్యా. కట్టప్ప. అయ్యా, ఎందుకు వచ్చో చెప్పు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానయ్యా. రాజమాత, కట్టప్ప గారికి పెళ్లి కావాలంట. ఈ వయసులో ఆడికి షష్టి పూర్తి చేసేద్దాం. అమ్మాయిని కూడా పిలిపించండి. తాళి కట్టు. అమ్మా, ఎంత మీకు నా మీద అభిమానం ఉంటే శోభన గదిలోకి వచ్చారంట అమ్మా. కట్టప్ప. అమ్మా, నేను గుడికి వెళ్తుంటే నా నడుము పైన ఒకటి చేయేశాడు, వాడి తల నరికే. ఇప్పుడు చెయ్యేస్తే తల నరకాలి. వాడు ఏం వేయలేడు, వాడి ఏం నరకాలా? ఆమె మహారాణి, నేను ఆమె కింద బానిసను. ఆమె చెప్పింది నేను చెయ్యాలి. ఏంద్రా చేసేది నువ్వు? నడుము శోభన ముందు వెళ్ళదే. కట్టప్ప. కట్టప్పలేదు, ముష్టప్పలేదు. సచ్చినోడ మాట్లాడరా. మామా ఆకలేస్తుంది మామా, అన్నం పెట్టు. నీకో ముద్ద నాకో ముద్ద. నీకో ముద్ద నాకో ముద్ద అంటే ఇక్కడ ఎవడ పెడతారు ముద్ద? మామా నా కాలు నెత్తిన పెట్టుకోవా. పెట్టే పెట్టేట జారుడు బండని చేసారు, ఇంకేట జారుతారా? ఇది ఎవరు మామ ఎక్కువ మాట్లాడుతుంది? ఎవరని చెప్తావేంద్రా? ఆయన మన మహారాజే. అలా మహారాజే తెంది నిన్ని మహారాణి రా చూడా. రే కట్ట. అయ్యా ఆగిన. దొన్నపోతు గడ్డెట్టాలెట్టు. దొన్నపోతు గ
ఆడి నా బానిస బానిస అయితేంద్రా ఇప్పుడు నా బానిస అయితేంది రాజమాత ఏం జరిగింది దేవసేన నీ మొహం చిన్నపోయింది బాహు నువ్వు బెండయ్యావా బిజ్జకి బెజ్జం బండట్టుంది బెజ్జం బండట్టుంది బల్లాల ఏం జరిగింది చెప్పు బల్లాల చెప్పు గడి బల్ల కొకొడు కొడు కొడు ఈ మమతల తల్లి రాజ్యంలో కట్టప్ప పెళ్ళం ఇంత పని చేసిందా ప్రవేశపెట్టండి దా ఎనకరండి కాలకేడు వస్తున్నాడు కాలకేడు తలనరికి నాకు బహుమతిగా ప్రసాదించు ఆ నీకు బహుమతిగా ప్రసాదించడానికి వాడే వెళ్ళాలి మరి ఇద్దరిని అన్నావు కదా వాళ్ళ ఓరా వాళ్ళని మాపించుకో ఏ ఏ ఏ ఎక్కువ మాట్లాడరా ఏ రాజమాతే మమ్మ తల తల్లి ఏ తల్లి తల్లి ఏ తల్లి తల్లి దాని బెండి తీసావా మాట్లాడమే అమ్మా ఏందమ్మా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది బాహుబలి సినిమా స్పూఫ్ చేశారు కానీ ఫ్యాంటాస్టిక్ గా చేశారు ఇంద్రజా గారు ఎలా అనిపిస్తుంది ఈ స్కిట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భాస్కర్ గారు మీ మీద ప్రతి స్కిట్ చూసినప్పుడు గౌరవం పెరుగుతుంది నాకు బికాస్ ఇది ఒక టీవీ ఛానల్లో చేసే షోనే కదా ఒక స్కిట్టే కదా అది అది అనేసి ఎటువంటి థాట్ లేకుండా ఇచ్చిన పని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్లాలన్న మీ డెడికేషన్ అండ్ మీ టీమ్ మెంబర్స్ మీకు చాలా పెద్ద బలం వర్ష యు లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే చాలా బాగుంది భాస్కర్ గారు గుడ్ లక్ అండ్ ఇలాగే దూసుకెళ్ళిపోవాలి మీరు నిజంగా మీరు అలా స్క్రిప్ట్ రాయలేకపోతే ఒక టీమ్ లీడర్ గా ఇవన్నీ జరిగేది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కంటిన్యూ అవ్వండి ఐ థారలీ ఎంజాయ్డ్ దిస్ యాక్ట్ సాధారణంగా లోన్ రావడం కొంచెం కష్టం లోన్ వచ్చాక దాన్ని కట్టడం చాలా కష్టం కానీ ఇక్కడ ఏంటో లోన్ తీసుకున్న వాళ్ళు బానే ఉన్నారు లోన్ ఇచ్చిన వాళ్ళే కష్టపడుతున్నారు ఇంతకే కష్టాలు ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీ చాలా మంది లోన్ కు అప్లై చేసుకున్నారు సార్ ఫస్ట్ పేరు చెప్పు రష్మి గారికి లోన్ కావాలంట సార్ ఏ సరిగ్గా కనుక్కోవయ్యా పింఛన్ అయ్యి ఉంటది పింఛన్ అయ్యి ఉంటది సదా గారికి కూడా లోన్ కావాలంట సార్ ఆవిడకి వద్దయ్యా ఆవిడ చేసే వ్యాపారాలే నాకు నచ్చు ఎందుకు నచ్చ సార్ ఏముంది బత్తాయి పళ్ళు మామిడి పళ్ళు అరసి పళ్ళు అని పళ్ళు వ్యాపారం పెడతది మొత్తం అంతా లాస్ వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎలా అయ్యా వెళ్ళు అంటది కలెక్షన్కి వెళ్తే ఆవిడ కలెక్షన్కి వెళ్తే ఆవిడ ఇంద్రజ గారికి కూడా లోన్ కావాలంట సార్ ఆవిడ జబర్దస్త్ లో తీసుకుంటది శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవడని బాగా చేస్తే నీకు వాచ్ కావాలా నీకు బూట్లు కావాలని చెప్పి మొత్తం ఇచ్చేది మనం రిటర్న్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలి దాన ధర్మాలు చేసే వాళ్ళకి మన లోన్లు ఇవ్వకూడదు ఈ మధ్య మన స్కిట్లు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి సార్ మెయింటైన్ చేయాలి చచ్చిపోతున్నాను రా బాబు ఎవరిని ఎవరిని అయ్యి బాబు అయ్యి బాబు ఆ నెక్స్ట్ లోన్ ఎవరికి కావాలో చూడు లోన్ రావాలమ్మా రావాలే కమ్మా కమ్మా మేడం మీకు చదువుకోవడానికి లోన్ కావాలి ఎంత కావాలి 10 లక్షలు చదువుకోవడానికి అయితే లోన్ లేదమ్మ వెళ్ళిపో ఏంటయ్యా ఆడల్తో మాట్లాడే మాటలు ఎంత కావాలి 10 లక్షలు కావాలి సార్ ఏం చదువుతున్నావు డిగ్రీ చదువుతున్నాను ఇదిగో అమ్మా చెక్కు శుభ్రంగా చదువుకొని వచ్చే సరే సరే ఆవిడ ఫోన్ చేస్తుంది టైం సరే సార్ హలో ఆ వస్త్రం వస్త్రాను ఏమే ఎక్కడ తెచ్చావే ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు ఈరోజు లోన్లు ఎవరెవరికి ఇచ్చినా చెప్పు
రాంబాబుకి 5000 లోన్ ఇచ్చా. ఏం చేస్తాడు? మెకానిక్ షాప్. కళ్ళపత్తి 10 లక్షల. ఎందుకు ఏం చేస్తది? అది అమ్మ చదువుకుంటుంది. చదువుకున్నాలు ప్రోత్సహించమని పెద్దలు చెప్పారా? మా నాయన ఇచ్చిన 10 లక్షలు అవి. ఆ 10 లక్షలు నాకు కావాలి ఇప్పుడు. సరే 10 లక్షలు తీసుకొస్తా ఇల్లు. తెల్ల తెల్లని చీర జరుతున్నా దిసందే వేళ. మన దగ్గర లోన్ తీసుకుంది అదే కదా. అవును సార్. ఇల్లు డబ్బులు అడుగు. ఏయ్ మా సార్ రమంటున్నాడా? ఎక్కడ చూసినట్టే ఉంది. ఏమే 10 లక్షలు తీసుకొని ఏం చేసావ్? పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకోవడానికి 10 లక్షలు ఇవ్వలేదు. చదువుకుంటానంటే 10 లక్షలు ఇచ్చా. నా 10 లక్షలు నాకు కావాలి. బ్రో చెప్పించు కొడతా. ఏంట్రా బ్రో నీ హెయిర్ ఏంటి నా హెయిర్ ఏంటి? ఎంత తీసుకుందా లోను? 10 లక్షలు సార్. 11 లక్షలు తీసుకో. ఎందుకు సార్? ఇడు బ్రో అన్నప్పుడల్లా 100 రూపాయలు పెంచు. 10 లక్షలు ఇచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్ళు బ్రో. బ్రో బ్రో ఏ ఫైమా చూడ ఎవరిని తీసుకొచ్చానో. ఎప్పటి నుంచి జరుగుతుందిరా ఈ అవ్వరం మీ ఇద్దరికి? నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు అనుకున్నా ఇలాంటి మెయిన్ బిజినెస్ ఏదో పెడతావని. ఈ ముఖం చూసిన తర్వాత ఆడ దాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఆ ఎవరితేంటి 10 లక్షలు తీసుకుంది. పెళ్లి చేసుకుని మొగుడితే తందరైన సాంగ్ ఆడుతుంటే తీసుకొచ్చా. అది దాని ఇటు పిలువు. ఏంటి అలా చూస్తున్నా? ఇల్లు ఇంటి పని వంట పని చేయి. సార్ నేను ఇంటి పని అని లెవ్వుకునే డైలాగులు అది తుడు. బ్రో చెప్పించు పడతా బ్రో అన్నంత పోరా. ఆగు బ్రో. పెళ్ళైన ఫస్ట్ రోజే నా పెళ్ళాన్ని తీసుకొచ్చావు. ఈ రోజు నా శోభనం బ్రో. అయితే శోభనం చేసుకుంటాను బ్రో. ఏంట్రా శోభనం చేసుకునేది? పోరా పో. ఏంట్రా నన్ను పొమ్మంటావు? ఎవరు ఇవ్వన్నారా నీ 10 లక్షలు? నా పెళ్ళాన్ని నాకు ఇస్తావా? ఇవ్వా. ఇవ్వను. 10 లక్షలు ఇచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి. ఈ రోజు గనక నాకు శోభనం చెప్పేది నా బొచ్చు కూడా నీకు డబ్బులు. ఏం చేసుకుంటా చేసుకో బ్రో. ఎవడరా నువ్వు? ఎవడరా నీకు బ్రో? నీ బ్యాక్ ఏంటి నా బ్యాక్ ఏంటి? శోభనం చేసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శోభనం అయిపోయిన తెల్లారే పూల్లో పెట్టిస్తాను. సరే చేసుకో. రామగా ఏదైనా మాట్లాడొచ్చుగా? 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా ఏదైనా మాట్లాడొచ్చుగా? 10 లక్షలు ఇప్పి. డింగి చెక డింగి చెక. ఉద్దిందేంద్రా 10 లక్షలు లేవురా? ఏంటయ్యా ఇందా నుండి చూస్తున్నాను. ఓ బెదిరిస్తున్నావు. అసలు శోభన అంటే ఎన్ని రోజులు చేసుకుంటారు? 3 రాత్రులు. మరి ఒక రాత్రి అయింది, ఇంకో 2 రాత్రులు లాగా ఇస్తాను. పది లక్షలు వాడు ఇచ్చేస్తాడు 3 రోజులు పట్టు. మిట్లు పడుకు. ఏదైనా మాట్లాడొచ్చుగా? 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా 10 లక్షలు ఇప్పి. 3 రోజుల తర్వాత 10 లక్షలు ఇస్తావు ఇవ్వ. 10 లక్షలు నా దగ్గరలో. ఇల్లు అనుకున్నావా? రాజ్యం అనుకున్నావా? ఎందుకు నువ్వు పెదనాన్న అవుతున్నావు? నేను పెదనాన్న అయ్యానంట. మరి నన్ను అమ్మని ఎప్పుడు చేస్తావంట? ఇప్పుడు నేను బయటకు గంటెత్తే రేపు నా కొడుకు పుడితే అమ్మా నాన్న ఎక్కడ అని అడిగితే నువ్వు ఎవరిని చూపెడతావు బ్రో? నీకెందుకు ఆ నింద? అందుకే నా కొడుకు పుట్టేదాకుండి తర్వాత వెళ్ళిపోతాను బ్రో. కొడుకు పుట్టిన తర్వాత ఇస్తాడు, లేకపోతే చూసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఆ బిడ్డకి తండ్రి నేను అనుకుని నీ మీద అపవాదం వస్తుంది. సంవత్సరం ఓపి పట్టు. రొమాంటిక్ గా ఏదని చెప్పు. 10 లక్షలు ఇప్పిరా బ్రో. పిల్లడు పొద్దున్న నుంచి ఒకటే ఏడుతున్నాడు బ్రో. కొంచెం ఎత్తుకోండి బ్రో. ఎద నాటకాలు ఆడుతున్నావా? నా డబ్బులు నాకి. నా దగ్గర డబ్బులు లేవు. బ్రో వాడు పుట్టంగా ఇచ్చేస్తాను బ్రో. మరి అందాక నేనేం చెయ్యాలి? ఆడి నువ్వు పద. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అమ్మా నాన్న ఏం చేస్తున్నాడు? నాన్న అమ్మ కలిసి ఆమ్లెట్ వేసుకుంటున్నారు. మీరు మాట్లాడుకుంటుండే వచ్చా. 10 లక్షలు ఇచ్చాడా? 5 లక్షలు ఇంకా ఇవ్వలేదు. దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి? విడాకుల పత్రం. నీకు నాకు విడాకులు. గుడ్ బై. ఎక్కడ వచ్చావురా బ్రో? కవల పిల్లలు. ఏం చేయాలి బ్రో? ఆడించు బ్రో. తమ్ముళ్ళు పట్టుకొని ఆడించుకోండి అందరూ. అందాక నీ వల్ల నా పిల్లలు విడాకులు ఇచ్చింది. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు. తీసుకో. ఏంటిది? నా కొంప. నా పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది. ఇల్లు తీసుకొని నేనేం చేసుకోవాలి? నువ్వు నీ పిల్లలతో కూర్చొని జెరాక్స్ మిషన్ పెట్టుకో బ్రో.
వచ్చే జన్మలో నువ్వే నా అన్నయ్యగా పుట్టాలి బ్రో. నీ గుండు చెదిరింది, నీ గుండె పగిలింది. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ మల్టిప్లికేషన్ స్కిట్? కొత్తగా ఉంది కాన్సెప్ట్, గుడ్, నైస్ స్కిట్. సదా గారు చాలా యూనిక్ గా ఉంది కాన్సెప్ట్. లోన్ ఇచ్చి చాలా మంది ఇట్లా సఫర్ అవుతారు, ఆ విషయం ఎక్కువ తెలియదు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. బట్ ఓవరాల్ వెరీ గుడ్. దీపం ఇల్లాలు అంటారు, కానీ ఆ దీపం వెలిగించడానికి ఇల్లాలు ఉండాలి కదా. ఇంతకి ఆ దీపం వెలిగించే ఇల్లాలు ఎవరో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆంటీ. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. రాధా ఒక్క నిమిషం ఆగు. రాధా ఈ పువ్వులో నా ముఖం పెడితే ఎలా ఉన్నాను? తెలుసు రాధా తెలుసు, నీతో ఎప్పుడైతే ప్రోమో పడిందో, నిన్ను ఎప్పుడైతే ప్రేమించానో అప్పుడే నేను పూణె అయిపోయిననే విషయం నాకు ఎప్పుడో తెలుసు. రాధా ఈ మబ్బులో మొహం పెడితే నేను ఎలా ఉన్నాను? రాధా మబ్బులో ఉన్నావు గోపి. తెలుసు రాధా తెలుసు, ఈ జబ్బు మొహం దాన్ని ప్రేమించినప్పుడే నేను మబ్బు కన్నాను నాకు ఎప్పుడో తెలుసు. పద రాధా పద. గోపి పువ్వులో ముఖం పెట్టావు, మబ్బులో ముఖం పెట్టావు, ఆ సూర్యుల్లో ముఖం పెట్టలేదే గోపి. ఆల్రెడీ అక్కడ నుంచే వచ్చినట్టుంటాను కదా రాధా. ఇంకా ఎంతసేపు అని ఇలా టైం వేస్ట్ చేస్తాం, పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడు. అయ్యో గోపి మా అమ్మగారు మగవాళ్ళతో తుప్పల్లోకి వెళ్ళొద్దు అన్నారు గోపి. మా అమ్మ ఏమన్నా రోజు ఒకదాంతో వెళ్ళమని చెప్తుందా రాధా? రోజు ఒకదాంతో వెళ్ళమని చెప్తుందా రాధా? అయినా నాకు తెలిసి మీ అమ్మ ఇంద్రజమ్మ అయ్యి ఉంటుంది. ఆమెగారే మగవాళ్ళతో స్కిట్లు చేయొద్దు, మగవాళ్ళతో పంచులేపించుకోవద్దని మగవాళ్ళ మీద డామినేషన్ చేస్తా ఉంటారు. మగాళ్ళు ఆడవాళ్ళని నొక్కేయొద్దని చెప్పాను కానీ ఇలా ఎప్పుడు చెప్పలేదు. ఇలా మరి మమ్మల్ని నొక్కేసి అంత చెప్పకూడదు కదమ్మా. అలా మగవాళ్ళతో తుప్పల్లోకి వెళ్ళడం తప్పు గోపి. ఏదో నీ మీద పనిచేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారని ఆగుతున్నాను తప్ప నిజం చెప్పు. నువ్వు మగ కాదు, నువ్వు మగ కాదు. అలానే అంటావు కానీ నేను కళాశాలకి వెళితే నా వెనుక నలుగురు పడేవారు గోపి. పడని రాదా పడని, పడవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు. నాలా రోడ్డు మీద పడ్డప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. నాకు భయం వేస్తుంది గోపి, వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో అని. పిచ్చి రాదా పిచ్చి రాదా, 3.5 సంవత్సరాల బట్టి చేస్తున్నాను. నేనే నిన్నేం చేయలేదు, ఇంకా వాడేం చేస్తారు నిన్ను? మీరు కాబట్టి ఏం చేయలేదు, మీరు కాబట్టి ఏం చేయలేదు. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. ఇవన్నీ కాదు, మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడు గోపి. మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. మా నాన్నగారు వచ్చే టైం అయింది, మళ్ళీ మన ఇద్దరం చూస్తే వేరేగా అనుకుంటా. మా నాన్నగారితో ఎలా అయినా నా పెళ్లి గురించి మాట్లాడాలి. నాన్నగారు మీ అమ్మ కోరిక మేరకు ఇల్లు కట్టా, ఆ ఇంట్లో దీపం వెలిగించా. దానిదేముంది నాన్నగారు, ఒక అగ్గిపెట్టి తీసుకురండి, తుపుక్కుని వెలిగించి టపక్కను ముట్టిస్తాను. నువ్వు తుపుక్కుని వెలిగించి టపక్కను పెట్టడానికి ఇది లక్ష్మీ బాబు కా? మరి ఈ దీపం ఆడవాళ్లే వెలిగించా. నాన్నగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వచ్చి దీపం వెలిగిస్తుంది. ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది నాన్నగారు? నా మేనకోడలు నీ మరదలు. అబ్బా కనకం నువ్వు లాడిచ్చి ఆడిచ్చావే నీ మేనకోడలు కనకం. నాన్నగారు నేను తనని పెళ్లి చేసుకోను. ఈ ఒత్తిడి నువ్వే ఎలిగించాలి బావా. అవసరమైతే నా నూనె నా మీద పోసుకుని తగలబెట్టుకుంటాను, కానీ ఈ ఒత్తిడి మాత్రం ఎలిగించను నేను, ఈ ఒత్తిడి మాత్రం ఎలిగించను నేను. రాస్కెట్ నువ్వు చేసుకోకపోతే నేను బుల్లి మనవన్ని ఆడిచ్చాలని వాడిని ఎత్తుకుంటే నా ముఖం మీద చుచ్చు పోయించుకోవాలని ఒక తండ్రిగా నాకు ఉంటుందారా? అలా అయితే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పిలిపించు అమ్మాయిని. రాధా రాధా రాధా. ఎక్కడ దొరికిందిరా ఈ చైనా నూడిల్స్ మొకంది? నాన్నగారు మీరు నేను ప్రేమించిన అమ్మాయిని కించపరుస్తున్నారు. సరే సరేలో తగలడు మంత్రి గారు, ఆలస్యం చేయకుండా మంత్రాలు చదవండి. ఆ ముహూర్తం దాటిపోతుంది బాబు. బాబు తాళి కట్టు బాబు. గోపి నాకు క్యాన్సర్. నాన్నగారు మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి
రాస్కెల్ ఇలా అయితే బొడ్డోని ఎత్తుకొని వారి మొక్క మీద చుచ్చు పోస్తే ఆడుకోవాలని ఇప్పటికైనా నా ఒత్తి ఒలిగించు బావా. అవసరం అయితే నా నూనె ఏ మున్సిపాలిటీ పోస్తాను, కానీ ఈ ఒత్తిని మాత్రం ఎలిగించను. అవన్నీ కాదు, లేకు నేను మీ అమ్మకు మాట ఇచ్చాను, పెళ్లి చేసుకోవాలి. నాన్నగారు మీరు చూసిన సంబంధాలన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి, అందుకే పంతులకు చెప్పి నేనే ఒక మంచి సంబంధం చూడమన్నాను. పంతులు గారు రండి. ఏవమ్మా నీకేమన్నా బ్లడ్ క్యాన్సర్ ఉందా? లేదు. ఎవరితోనన్నా లవ్ లో పడ్డావా? లేదు. అలా అయితే చాలు పెళ్లి చేసుకోవడానికి. నాన్నగారు ఇలా ఒత్తేదో తీసుకొస్తే అమ్మా మా ఆవిడ కోరిక మీదకు ఈ ఒత్తిని ఎలిగించే. అమ్మా అమ్మా ఆగా, ఎవడే ఈడు? నానా మీ కొడుకండి. నా కొడుక? ఏమండి పంతులు గారు, మీకు బ్లడ్ క్యాన్సర్ లవర్ లేని తీసుకురామంటే ఇలా కొడుకున్న వాడిని తీసుకొచ్చావు? అంటే మీరు కొడుకు అడగలేదు కదండి, కొడుకు అడగలేదు కదండి. స్వచ్ఛమైన ఒత్తితో దీపం పెట్టిస్తావు అనుకుంటే ఎవరో వెలిగించి ఆర్పేసిన ఒత్తిడి తీసుకొచ్చు. శోభనం ఎక్కడ చేసుకున్నాం? బాహుబలి సెట్ చేసినోడికి చెప్పాను ఒక మంత్రం సెట్ అయ్యి అని. చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్, వెరీ నైస్ కిట్, గుడ్. లైలా గారు, భాస్కర్ గారు, ఐ రియలీ లైక్ ద రెట్రో ఎఫెక్ట్, ఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. స్కిట్ వాస్ టూ గుడ్ యాజ్ యూజువల్. దిస్ టీమ్ ఈజ్ రాకింగ్. లవర్ మీద ప్రేమ ఉండాలి కానీ అనుమానం ఉండకూడదు. ఒకవేళ అనుమానం ఉంటే ఆ రిలేషన్షిప్ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అవునే, నాకు డౌట్, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, నన్ను ఎందుకు ప్రేమించావే? ప్రేమ గుడ్డదేమో. అంటే నువ్వు నన్ను సరిగ్గా చూడలేదు అన్నమాట, సరిగ్గా చూడలేదు అన్నమాట. ఇదంతా కాదు, నిజం చెప్పవే, నన్ను ఏం చేద్దామని నన్ను ప్రేమించావు? నాకు కోపం వస్తుంది, ఇదంతా నా వల్ల కాదు. మా అమ్మ వస్తుంది, నేను 10 రోజులు ఊరెళ్ళి వస్తా. ఎవరితో వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. నిమ్మో, నేను నమ్మను. నువ్వు ఏదైనా చేసుకో, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తా. ఇది నాకు కూడా చెప్పకుండా 10 రోజులు వెళ్తుంది అంటే ఎక్కడికోనో ఎవరితోనో వెళ్తుంది, కనిపెట్టి చెప్తా దీని పని. యాజ్ ఎ డిటెక్టివ్ భాస్కర్ గా నాకు పిఏని చూడమని చూసా? చూసా చూసా. ఇది పిలిపించు. పిఏ అందమైన కుందనాల బొమ్మరా. సరే సరే, ఎవడో కస్టమర్ వస్తున్నాడు చూసుకోండి. భాస్కర్ గారు, మీరేనా డిటెక్టివ్? ఒక చిన్న కేసు సార్. ఏంటి? మా లవరు నాకు తెలియకుండా ఒక 10 రోజులు బయటకు వెళ్తుంది. అలా ఎవరితో వెళ్తుంది, ఇల్లు అక్కడ ఏం చేస్తుంది, అవన్నీ నువ్వు కనిపెట్టాలి. ఖచ్చితంగా కనుక్కుంటా. జాగ్రత్త, నా లవర్ కొంచెం అందంగా ఉంటుంది కదా, దాంతో ఎలా పడితే అలా బిహేవ్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు చేయడానికి. మీరు ఎలాని రోజులు అవుతుంది ఇది మా లవర్ కనిపెడతానని మా లవర్ ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫా? భాస్కర్ చేద్దాం. స్విచ్ ఆఫా అంటే వీళ్ళిద్దరు వసే ఫైమా? చెప్పండి. ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఎక్కడికో లేపుకెళ్ళిపోయాడు. ఒక పని చేద్దాం, నా లవర్ ని వాడు పెళ్లి చేసుకుంటే నేను ఎంత బాధపడుతున్నాను, వాళ్ళ లవర్ ని నేను పెళ్లి చేసుకుంటే వాడు అంతే బాధపడతాడు కదా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఈ వర్ష నిప్పు సార్, మీకున్న అనుమానం జబ్బు పోవాలని కాశీ వారణాసి ఈ ఊరు ఆ ఊరు తిరిగి మీకోసం బోల్డ్ నచ్చని చేసింది. మరి మీ ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంట్రా? కొండల్లో వెళ్తే స్విచ్ ఆఫ్ కాకపోతే రింగ్ అవుద్దా? బెలెంట్ రోడ్ సిగ్నల్ లేదు. ఇదేదో ఒక 5 నిమిషాలు ముందు చెప్పొచ్చు కదరా. ఏమేమి సార్? దాని మీద అనుమానంతో దీన్ని పెళ్లి చేసుకున్నాను కదరా. మోసిపోయానండి భాస్కర్. నేను అందరికి న్యాయం జరిగింది, నాకే అన్యాయం జరిగింది. భాస్కర్ ఆ కూజ లేకపోతేను ఈ రోజా ఉంది కదా భాస్కర్. అంటే మిమ్మల్ని మీరు పెళ్లి చేసుకోవాలి భాస్కర్. గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీ మనసు మారి మీరు నా దగ్గరకు వచ్చేంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, పడుకోండి. ఎంత మంచివారండి మీరు. తెలుసండి, చేస్తే మాత్రం ఒప్పుకుంటారండి. నేనేంటి రష్మి, ఎలా తయారయ్యాను? ఒక 5 నిమిషాలు ఆగితే ఆ పాలకోవం చేసుకునేవాడిని, ఇప్పుడు ఈ గులాబ్ జామ్ తో నేను ఏం చేయాలి? ఏ
మనసేం బాలేదు ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం దా పడుకో సరేలే రేపే చూసుకుందాం తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు వర్ష గారు పొద్దున్న లేచిన వెంటనే కల్లాప్ జల్లండి కల్లాప్ అంటే ఏం లేదండి దాని మొక్క లాంటి ప్యాడ్ ఒకటి ఉంటది అది నీటిలో కలిపి పుచ్చుకు పుచ్చుకని జల్లడమే నాకు రాదు బాస్క్ నేను నేర్పిస్తాను రండి వాటర్ తీసుకొస్తా తీసుకురండి చాలా పరుగుగా ఉంది ఓకే ఈ వేడినీటిలోని ఒకసారి ఇలా రండి ఈ ప్యాడ్ని ఇలా కలిపి ఇలా పట్టుకోండి వాళ్ళదిన రొమాన్స్ ఇప్పుడు మా ఆయన లేపి బర్రె పేడ ఏకంగా ఇంత తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చేస్తాను ఏంటే పొద్దు పొద్దునే ఏవండి నాకు కల్లాపు చేయండి ఏంటే నాకు అక్కడ వేయడం నేర్పియండి సరే పద నా మీద పోతావు కింద పోయాలి కింద పోయి అంటే మీరు పట్టుకోగానే నాకు వైబ్రేషన్ వచ్చిందండి పోయి కింద పోయి అదే కల్లాపు చాలట ఏ వర్ష కుంచు కూడా చూసుకోవడం తెలీదా ఆఫీస్ కెళ్ళేటప్పుడు గుండి తెప్పింది ఇంకో చొక్కా తీసుకురా అయ్యో నేను గుండి కుడతాను కదా గుండి చొక్కా ఒంటి మీద ఉంటుందిగా కుడతావా కుడతాను ఆగండి ఏయ్ ఆ దారం కత్తిరించాలి కత్తిరి తీసుకురా కత్తిరి ఎందుకు భాస్కర్ నేను ఉన్నాను కదా వీళ్ళదేనా గుండీలు మా ఆయనకి లేవా గుండీలు ఏమండి మీ గుండి ఊడిపోయిందా ఏం అవ్వలేదు అండి ఇప్పుడు ఊడింది కదండి ఇలా రండి ఏమండి గుండి కుట్టేశాను ఇప్పుడు దారం తీస్తాను రొమాంటిక్ సాంగ్ వేయండి ఒక శవారి పిక్కి తిన్నట్టు తిన్నావంటే అసలు రొమాంటిక్ సెన్సే లేదు ఏ వర్ష నేను ఆఫీస్ కి వెళ్తున్నారా నేను ఆఫీస్ కి వెళ్తున్నాను తొందర రండి అయ్యో ఏమైందండి ఆఫీస్ నుంచి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది కూర్చోండి ఏమే ఫైమా ఒక నిమిషం నాకేం కాలేదు పోయి వేడి వేడి కాఫీ తీసుకురా ఏదో ఒకటి చెయ్యాలా ఐడియా ఎవడురా ఇది పెట్టినోడు ఆపడానికి నాకు జుట్టుకోలేదు నిన్న భాస్కర్ లా చూసుకోవటం నా వల్ల కాదు నువ్వే భాస్కర్ కాడకెళ్ళు వాడితేనే ఉండు ఒరే భాస్కర్ ఇదిగో దీన్ని నువ్వే ఉంచుకో నాకు అవసరం లేదు నీ దగ్గరే మేపుకోదాన్ని మరి నువ్వేం చేస్తావు నేను వెళ్ళి పందులో మేపుకుంటాను భాస్కర్ పర్లేదరా నాకు అలవాటు బాగుంది భాస్కర్ గారు చాలా మంది లవ్ లైఫ్ లో జరిగే విషయమే కదా అనుమానంతో విడిపోవడం అనుమానంతో గొడవలు పడడం అన్నది చాలా బాగుంది వెరీ నైస్ భాస్కర్ గారు యువర్ టీమ్ ఇస్ జస్ట్ సూపర్బ్ వెల్ డన్ ఎవ్రీబడి ఏ నాకు ఒక చిన్న డౌట్ వర్ష నీకే జనరల్ గా ఇప్పుడు లవ్ చేస్తున్న వాళ్ళ మధ్య అనుమానం రావడం అనేది సహజమే ఎప్పుడైనా మీ మధ్య ఇలాగా ఇమ్ము అనుమాన పడ్డం గానీ అట్లాంటిది ఏదైనా జరిగిందా నా లైఫ్ లో ఏదైనా లక్ ఇంకా అదృష్టం ఉందంటే అది నా ఇమ్ము మాత్రమే నాకైతే ఎప్పటికీ ఒక ధైర్యం అంటూ ఉంటుంది మ్యామ్ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నా ముందు వీడు ఉంటాడని ఎప్పటికీ నేను చాలా ధైర్యంగా ఉంటా ఆ విషయంలో అయితే
అసలు నేను ఎందుకు అడిగానంటే ఈ డౌట్ నాకే కాదు బయట కూడా చాలా మంది వాళ్ళకి ఇద్దరికి మధ్య లవ్ ఏంటండి అది ఇది అనేసి ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం మ్యామ్ వీడేంటి అమ్మాయి ఏంటి అది ఇది వీళ్ళిద్దరు ఏదో అలా ఇలా అని కానీ ఈ రోజు నేను చెప్తున్నా నాకు నిజంగా ఇష్టం ఏమో నువ్వు అంటే మీ మమ్మీకి చెప్పు కోడలు వస్తుందని కోడలు వస్తుందని